వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలంటున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నానంటూ జగన్ చెప్పుకొచ్చారు. వెనుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ జగన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదంటూ ఆరోపించారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలకు ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారంటూ, దీంతో నేరగాళ్ళు హంతకులు చెలరేగిపోతున్నారంటూ జగన్ టీడీపీ నేతలపై, అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. మొత్తం మీద పల్నాడు హత్యకు సంబంధించి జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఒక రకంగా చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉంది కదా అంటూ రెచ్చిపోవడం సరికాదంటున్నారు. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవంటూ జగన్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించలేదంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ జగన్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒకసారిగా పల్నాడులో వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జగన్ తన స్టేట్మెంట్లో ఏ మాటలు చెప్పారు? రామదాస్, మొత్తం మీద అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు ఈరోజు శాంతి భద్రత మీద కూడా తన 5వ వైట్ పేపర్ని రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల 3 గంటలకి ఆయన తన వైట్ పేపర్ శాంతి భద్రతంలో గతంలో ఏ విధంగా క్షీణించాయని చెప్పే ప్రయత్నం అయితే చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా ఒక ఆసక్తికరమైన ఇష్యూని అయితే తెర మీదకి తీసుకుని వచ్చారు. గతంలో నిన్న రాత్రి పల్నాడు జిల్లాలో జరిగిన హత్య ఏదైతే ఉందో, వైసీపీ క్యాడర్కు సంబంధించిన నాయకుడికి హత్య, దారుణ హత్యకి సంబంధించి ఆహారం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆ నేపథ్యంలోనే ఆయన బెంగళూరు నుంచి ఈరోజు మధ్యాహ్నం విజయవాడకి చేరుకుంటారనే సమాచారం ఉంది. అందుబాటులో ఉన్న నేతలతో కూడా మీటింగ్ పెట్టే పరిస్థితి కనపడుతుంది. బహుశా వెనుకొండకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వెళ్తారనే ఒక సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఈరోజు చాలా ఆసక్తి. రైట్, ఎస్ కృష్ణమోహన్, ఒక్కసారి అలాగే ఉండండి. మరొక బ్రేకింగ్ అంతుంది. మధ్యాహ్నం 3 గంటలకి బెంగళూరు నుంచి తాడేపల్లికి వైఎస్ జగన్ రాబోతున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో వెనుకొండ హత్యపై జగన్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ జగన్ వినుకొండ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ కృష్ణమోహన్, ముఖ్యంగా వినుకొండ హత్యకు సంబంధించి, ఇది రాజకీయ హత్యగా భావిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై చాలా సీరియస్గా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారంటూ జగన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో ఇవాళ సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ రామదాస్, ఇందాక నుంచి మనం అనుకున్నట్టుగా మధ్యాహ్నం 3 గంటలకి తాడేపల్లికి బెంగళూరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఎందుకంటే నిన్న వెనుకొండలో జరిగిన ఈ దారుణ హత్య వ్యవహారం వైసీపీ కొంత సీరియస్గానే దృష్టి సారించినట్టుగా కనపడుతుంది. 4 రోజుల పాటు వైసీపీ నేతల మీద జరిగిన దాడుల అంశంలో వాళ్ళు కొంత చూసినట్టు పోయినప్పటికీ కూడా, నిన్న జరిగిన నడి రోడ్డు మీద జరిగిన దారుణ హత్య వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్గానే వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి దృష్టి సారించారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ట్వీట్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, వైఎస్ఆర్పీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దాడులకు పాల్పడుతున్నారు, కొత్త ప్రభుత్వం వచ్చిన రోజుల ఆంధ్రప్రదేశ్లో అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది, నిన్నటి వెనుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట, నడి రోడ్డు మీద జరిగిన ఈ దారుణ కాండకు ప్రభుత్వానికి సిగ్గుచేట్టు, ముఖ్యమంత్రి సహా బాధ్యత వహించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలకు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సలహా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు, దీంతో నేరగాళ్ళు హంతకులు చెలరేగపోతున్నారు, అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నాను అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన శాంతి భద్రత పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. వెనుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అంటే ఒకవైపు ఈరోజు అంత్యభద్రలకు సంబంధించిన ఆహారం మీద వైట్ పేపర్ని ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి వెనుకొండలో ఈ హత్య జరగడం కావచ్చు. మరోవైపు ఈరోజు ఉదయాన్నే ఆ జగన్ హుట్టాహుట్టిన బెంగళూరు నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కావచ్చు. అందుబాటులో ఉన్న లీడర్లతో ఆయన మాట్లాడాలనుకోవడం, తర్వాత దీనికి సంబంధించి వెనుకొండకి వెళ్ళాలి, అది ఈరోజు వెళ్తారా రేపు వెళ్తారా అనే ఒక ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. బహుశా ఈరోజు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంకు సంబంధించిన దాంట్లో పూర్తిగా కూడా ప్రధానమంత్రికి లేఖ రాస్తాను, అమిత్ షాకి లేఖ రాస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానం ఇచ్చాడు. ఇవన్నింటిలో కూడా చూసుకుంటే ఇప్పటి వరకు వైసీపీ నాయకుల మీద జరిగిన దాడుల వ్యవహారంలో ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత సీరియస్గానే దాని మీద దృష్టి సారించారు. తను ఏ విధంగా కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాడో, దీన్ని ఎక్కడ కట్టడి చేయాలనుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ఆ దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఓవరాల్గా శాంతి భద్రతలకు సంబంధించి ఒకవైపు వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా దీనికి సంబంధించి వ్యవహారంలో కొద్ది గట్టిగా మాట్లాడే ప్రయత్నానికి చేరుతున్నారు. ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది? 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జరిగిన శాంతి భద్రతల వ్యవహారంలో కావచ్చు, అక్కడ జరిగిన దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన అకారణంగా పెట్టిన కేసులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కేసులకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా ఆయన ప్రజల ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారో అది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి తాడేపల్లి చేరుకోబోతున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో పల్నాడు హత్యకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. ఆయన పల్నాడు పర్యటనకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఈ హత్యకు సంబంధించి చాలా సీరియస్గా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలంటూ ఆయన ప్రధాని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్. వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నారు. జగన్ తమ పార్టీని అణగదొక్కాలని కోణంలో దారుణాలు చేస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందంటూ జగన్ ఆరోపించారు.